సిరిపురం గ్రామం పక్కనే ఉన్న అడవిలో కొన్ని పక్షులు నివాసం ఉండేవి. పిచ్చుకకు మాయా బంగారు రెక్కలుండేవి. గ్రద్ద, పాము మొదలైనవి దాన్ని తినడానికి వస్తే ఆ రెక్కలు రక్షణగా ఉండి పిచ్చుకను కాపాడేవి. ఒకరోజు పిచ్చుక తనలో తానే ఇలా అనుకుంది. అవును, నాకు మాయా రెక్కలున్నాయి. నేను ఎవరిపైనైనా దాడి చేయగలను. ఇతర పక్షుల నుండి నన్ను నేను కాపాడుకోగలను. ఈ రోజు నుండి నా పనులన్నీ ఇతర పక్షులతో చేయిస్తాను అనుకుంటూ పిచ్చుక గ్రద్ద వద్దకు వెళ్ళింది. దాన్ని చూస్తూ, హలో మిస్టర్ గ్రద్ద గారు, నాకు అర్జెంటుగా పండ్లు కావాలి. లేదంటే నీ ముఖాన్ని పండు చేసి తినేస్తాను. తర్వాత నీ ఇష్టం. పిచ్చుక మాటలు విన్న గ్రద్ద నవ్వుతూ, ఏంటి మతుండే మాట్లాడుతున్నావా? నేనెవరో మర్చిపోయావా? ఒక్కసారి కాళ్లతో పట్టుకొని పీక కొరికితే అక్కడికక్కడే చస్తావు. అలాంటిది నన్నే బెదిరిస్తున్నావా నువ్వు? నువ్వు గట్టిగా మాట్లాడినా బెదిరించినట్టు మాట్లాడినా ఇక్కడ నేను నీకు భయపడను. అది కాక ఈ రోజు నుండి నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలి. లేకపోతే నేను చెప్పింది చేస్తాను. నువ్వు వెళ్ళి మంచి మంచి పండ్లు తీసుకురా. లేదంటే నీకుంది నా చేతిలో జింతా తచ్చి తచ్చి జింతా తత్తా. పిచ్చుక మాటలు వినగానే గ్రద్దకి ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో పిచ్చుకపై దాడికి కోపంగా గాల్లోకి లేచి గట్టిగా అరుస్తూ పిచ్చుకని పొడవడానికి వెళ్ళింది. అది గమనించిన పిచ్చుక మరికొంచెం పైకి లేచి గ్రద్ద మీద తన ముక్కుతో పొడిచింది. గ్రద్దకి బయటికి కనిపించలేని గాయమైంది. ఆ బాధని తట్టుకోలేక, నా మీదకి దాడి చేయడమే కాకుండా నాకు గాయం చేసి నన్ను బాధపెడతావా? నిన్ను నేను బాగా గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకున్నా గుండు గీయించుకున్నా నన్నేం చెయ్యలేవురా? నాకే ఎదురు మాట్లాడుతున్నావా? ఏ, ఇంత శక్తి ఎక్కడి నుండొచ్చిందే? నాకే గాయం చేశావు. ఈ నొప్పి భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యవే, నీకు పుణ్యం ఉంటుంది. ఈ రోజు నుండి నేను చెప్పిన పనులు చేస్తానంటే నేను చేసిన గాయం నేనే పూర్తిగా తగ్గేలా చేస్తాను. ఆ మాట విని గ్రద్ద తన మనసులో ఇలా అనుకుంది. ఈ బాధ భరించడం కంటే ఇప్పుడు పిచ్చుక కాళ్ళు పట్టుకోవడంలో తప్పేం లేదు. ఈ నొప్పి తగ్గిన తర్వాత ఎలాగూ పీక పట్టుకుంటాను కదా, అప్పుడు బతిమాలించుకుంటాను అనుకుంటూ ఉంది. అది గమనించిన పిచ్చుక, ఏంది ఏం మాట్లాడో, బాధని భరిస్తావా నేను చెప్పినట్టు చేస్తావా? పిచ్చుకమ్మా, మీరు ఏది చెబితే అది చేస్తాను. పిచ్చుక తన మాయా బంగారు రెక్కలతో గ్రద్ద గాయాన్ని నయం చేస్తుంది. గ్రద్ద పిచ్చుకకి ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది. ఇక ఆ రోజు నుండి పిచ్చుక అరాచకం మొదలైంది. అన్ని పక్షుల్ని బెదిరిస్తూ అన్ని పనులు చేయించుకునేది. పిచ్చుకతో విసుగెత్తిపోయిన పక్షులన్నీ ఒకరోజు సమావేశమై ఎలాగైనా మాయా బంగారు రెక్కలు తీసేయాలని నిర్ణయం చేసుకున్నాయి. అలా ఒకరోజు అన్ని పక్షులు ఒకేసారి దాడి చేసి పిచ్చుకకు ఉన్న రెక్కలు ముక్కలు ముక్కలుగా చేసేశాయి. దాంతో పిచ్చుక పొగరు వీడి మామూలు పిచ్చుకలాగే మారిపోయింది.